మరి నేను బయలుదేరతాను. భోజనానికి ఉండకూడదు. నాకు అవతల అర్జెంట్ పని ఉందండి. మీ పెళ్లికి వచ్చినప్పుడు తప్పకుండా భోంచేస్తాను. ఈసారికి కాఫీతోనే సరిపెడుతున్నాను. నిజం చెప్తున్నాను, కాఫీ చాలా బాగుంది శ్రీగారు. థ్యాంక్ యూ. నువ్వు నాతో రావద్దు. నేను అసలే పోలీస్ ఆఫీసర్ని. మీకు శత్రువులు ఉన్నారంటున్నారు. ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నామని వాళ్ళకి తెలిస్తే అలర్ట్ అయిపోయి మళ్ళీ ఏదైనా ప్రమాదం తలపెట్టచ్చు. నేను వెళ్తాను. ఏంటి సేవ అలా చూస్తున్నావు? ఏం లేదు సార్. సరే పద వెళ్దాం. నిన్ను చేసుకోవాలంటే నేను ఎలా ఉండాలో చెప్పు. ఉంటాను. నాకు కాబోయే భర్త 9 గంటలకు ఆఫీస్కెళ్ళి 6 గంటలకల్లా ఇంటికి వచ్చేసేయాలి. వచ్చేటప్పుడు 3-7 మల్లెపూలు తీసుకురావాలి. కనీసం వారానికి ఒకసారైనా నన్ను బయటికి తీసుకెళ్ళాలి. తనకన్నీ నేనే అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే అమ్మకంటే నేనే ముఖ్యం అనుకోవాలి.
నా మాటే వినాలి. పెళ్లిలో కొంగుముడు వేసుకోగానే సరిపోదు, నా కొంగు పట్టుకునే మొగుడే నాకు కావాలి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ఐ గారు. కూర్చోండి సార్. పర్వాలేదు. ఐ ఆమ్ సో సారీ సార్. మీరు చెప్పిన మందాగిరి గురించి ఎంత ట్రై చేస్తున్నా ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు సార్. ఇంకొక 2 రోజులు టైం ఉంది సార్. అవసరం లేదు ఎస్ఐ గారు, ఫోటో ఇచ్చేయండి. ఇక మీరు ఆ కేసు గురించి పూర్తిగా మర్చిపోండి. అంటే మందాగిరి గారు కనిపించారు సార్? కనిపించింది. ఈ ఏరియాలో ఉంది సార్? అవును. చూసారా సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చి దాన్ని ట్రేస్ అవుట్ చేశారు? ఇక్కడే ఉన్నట్లు నేను తెలుసుకోలేకపోయాను. నేనంత లేజీ పోలీస్ ఆఫీసర్ను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అలా ఏమనుకోవద్దు. లక్కీగా తనే నాకు ఎదురైంది. మా ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటుంది. ఏది ఏవైనా మందాగిని గారిని పెళ్లి చేసుకోవడంలో నాది వృత సహాయం అవుద్దని అనుకున్నాను. కానీ అవలేదుగా. మీరు నన్ను పెళ్ళికి పిలుస్తారా సార్? తప్పకుండా పిలుస్తాను. ఫోటో ఇస్తారా? త్వరలోనే ముహూర్తాలు పెట్టుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. నా గురించి మీరు శ్రమ తీసుకున్నందుకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వస్తాను. మంచిది సార్. సచ్ ఏ నైస్ పోలీస్ ఆఫీసర్. చే, చిన్న హెల్ప్ కూడా చేయలేకపోయాను. ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు మీరు తప్ప. తెలుసండి కార్తిక్, ఆ రోజు మీరు గుడిలో చూపించారు కదా, గుర్తుందిలేండి. మీ వాలకం చూస్తుంటే మీరు మా పెళ్లికి వచ్చినట్టు లేదు. శ్రీ, నువ్వెళ్ళి ఫిల్టర్ కాఫీ తీసుకురా. వీడికి ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం. రై, మా శ్రీ ఫిల్టర్ కాఫీ బాగా పెడుతుందిరా. తాగాక కార్తికే చెప్తాడులే. ఎవరు ఈ అమ్మాయి తాలూకు శత్రువులు? రోడ్డు మీద కొట్టిపడేశారు. అది మన అక్క బావ చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్ చేసి బ్రతికించారు. కానీ తన గతమంతా మర్చిపోయింది. నా బిడ్డను 2 సార్లు సేవ్ చేయడానికి మాత్రమే కాదు, జీవితకాలం అంతా నా బిడ్డ బాగోగు చూసుకోవడానికి ఓ తల్లిగా నా శ్రీదేవి స్థానాన్ని భర్తీ చేయడానికి ఆ దేవుడు పంపిన వరప్రసాదమని. ఎందుకని
ఇప్పుడు ఆ ఇష్టం ఏ స్థాయికి వెళ్ళిందంటే తను లేకపోతే నేను బ్రతకలేనంత. అందుకే నా శ్రీదేవి వదిలి వెళ్ళిపోయిన ఆ తాళిని తన మెడలో కట్టి తనని నా శ్రీదేవి చేసుకోవాలనుకుంటున్నాను. మెల్లస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు. తనకు కూడా గతం ఎప్పటికీ గుర్తురాకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. అందుకే త్వరలో పంతులు పెట్టిన ముహూర్తానికి ఈ అమ్మాయితో నా పెళ్లి. దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు, దీపం కూడా దహిస్తుందని తేల్చావు. ఎవరిని నమ్మాలి నన్ను తప్ప ఎవరిని నిందించాలి? ఏమండి కార్తీక్ గారు, మా వారు నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు, ఈసారైనా మీరు వస్తారా? బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప. కన్నులకి కలలు లేవు మీరు తప్ప. ఏమైంది శివ, బండి ఆపావు? అర్థం కావడం లేదు సార్, ఈ ప్రపంచం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏమైంది శివ? ఇంకేం కావాలి సార్, మిమ్మల్ని వదిలేసి మీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని మందాకిని మీద వెళ్ళిపోయారు కదా. ప్రేమించమని అడగకు, ప్రేమ అడిగి పుచ్చుకునేది కాదు. ప్రేమించాలనుకోకు, ప్రేమ అనుకుంటే కలిగేది కాదు. తృచ్ఛా వాంఛలను, శారీరక రిరిమిసలను ప్రేమ అని అనుకు. నాకు చిరాకు చికాకు అని ఎప్పుడో నా చిన్నప్పుడు టీ నిహారిక గారు రాసిన కవిత చదివితే అది అలా గుర్తుండిపోయింది సార్. ప్రేమంటే అదొక అభావం, అదొక అద్వైతం అనుకున్నాను సార్. మందాకిని మేడంతో మీ ప్రేమను చూసినప్పుడు నిజమే అనుకున్నాను సార్. కానీ ఇప్పుడు అదంతా ట్రాష్ అని తేలిపోయింది. నిజమైన ప్రేమ లేదు, ఉందన్న భ్రమ మాత్రమే ఉంది. ఆ భ్రమ కథల్లోనూ కవితల్లోనూ కుదించి మిగిలిన వాళ్ళు కూడా అలాంటి భ్రమకు గురి చేస్తారు. శివ, నువ్వు ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను పోలీస్ స్టేషన్లో మందాకిని గురించి తెలిసింది అని అబద్ధం చెప్పాను. అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది, అదేంటో సమయం వచ్చినప్పుడు చెప్తాను. కేవలం నా ఫ్రెండ్ ఇంట్లో ఉంది అని నేను అబద్ధం చెప్తే నువ్వు ఏకంగా నా ఫ్రెండ్ని పెళ్లి చేసేసుకుందని ఊహించేసుకుంటున్నావు. అసలు నీకేమైంది? సిఐ రామరాజు గారు అర్జెంటుగా మీతో మాట్లాడాలని నా నంబర్కి ఫోన్ చేశారు సార్. అప్పుడు మీ ఫ్రెండ్ ఇంట్లోకి వచ్చాను సార్. నేను మా పెళ్లికి మీరు రాలేదా, కృష్ణ మిమ్మల్ని పిలవలేదా అని మందాకిని మేడం మిమ్మల్ని అడగటం నేను విన్నాను సార్. అందుకే ఇంత ఎమోషన్ అవుతున్నాను సార్, ఎందుకంటే నేను మీ కింద పనున్నైనా మీరు నన్ను ఒక తమ్ముళ్ళ చూశారు సార్, అందుకే ప్రేమ లేదంటున్నాను సార్. తప్పు తప్పు శివ, ప్రేమ ఉండకపోవటం అంటూ ఉండదు. నా గురించి నువ్వు బాధపడుతున్నావే, అది ప్రేమే. ఒక్కో సందర్భంలో ఒక్కో రూపంలో కనిపిస్తుంది ప్రేమ. మీరు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి సార్. అమ్మగారి మీద కోపంతో మందాకిని గారు వెళ్ళి మీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవటం ప్రేమ ఎలా అవుతుంది సార్? స్నేహంలో కూడా ప్రేమ ఉందనుకుంటే మీరు ప్రేమిస్తున్నారని తెలిసి కూడా మీ ఫ్రెండ్ మందాకిని గారిని ఎలా పెళ్లి చేసుకున్నాడు సార్? శివ, నువ్వు అపార్థం చేసుకున్నావు. అసలు అపార్థాలు ఎలా పుడతాయో ఇప్పుడు నిన్ను చూస్తేనే తెలుస్తోంది. మందాకిని నా ఫ్రెండ్ కృష్ణ పెళ్లి చేసుకోలేదు. నువ్వు అనుకుంటున్నట్టు కృష్ణ మందాకిని భార్యాభర్తలు కాదు. అసలు తన పేరు మందాకిని అని మందాకినికే తెలీదు. తనని తాను శ్రీదేవే అనుకుంటోంది. తను నా ప్రియురాలని కృష్ణకు కూడా తెలీదు. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ. అందుకే ఏది పూర్తిగా తెలియకుండా ఆవేశపడకూడదు అనేది.
అసలేం జరిగిందో చెప్తాను విను. మందాకి నిండి దండపాణి కొట్టి రోడ్డు మీద పడేయడం మనకు తెలుసు కదా. అవును సార్. రోడ్డు మీద పడి ఉన్న మందాకిని డాక్టర్లైన కృష్ణ అక్కాబావులు రక్షించారు. ప్రాణమైతే కాపాడగలిగారు కానీ మందాకిని గతం మర్చిపోయింది. తర్వాత జరిగిందా సార్? సరే, జరిగిందే అనుకుందాం. ప్రాణంలా ప్రేమించిన ప్రేమని ఫ్రెండ్ కోసం త్యాగం చేయటం ఏంటి సార్? నో, ఇది కరెక్ట్ కాదు సార్. నేను ఒప్పుకుంటాను శివ. నా చిన్నప్పటి సంగతి చెప్తాను విను. మేం పిల్లలందరం ఆడుకుంటున్నాం. నేను పొరపాటున కాలు జారి నూతిలో పడిపోతే అక్కడున్న పిల్లలందరూ అమ్మో అమ్మో అని ఏడ్చారు. అక్కడ ఎవరికి ఈత రాదు. అఫ్కోర్స్ నాకు రాదు, మా కృష్ణకు కూడా రాదు. అయినా సరే, నన్ను రక్షించడము, నాతో కలిసి చావడం అన్నట్టు కృష్ణ కూడా నూతిలోకి దూకేశాడు. వాడి స్నేహం గురించి చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలనుకుంటాను. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలా ఉన్నాయి శివ. మా మామయ్య వాళ్ళది రిచ్ ఫ్యామిలీ, మాది లోయర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అభిమానం కొద్దీ మా అమ్మ మామయ్యని ఏమీ అడిగేది కాదు. మామయ్య మంచితనం కొద్దీ అమ్మకి ఏమిచ్చినా తీసుకునేది కాదు. అయినా ఆకలంటే ఏంటో తెలియకుండా పెరిగానంటే అందుకు వాడి స్నేహమే కారణం. డ్యూటీలో పడి నేను వాడి పెళ్లికి వెళ్ళలేదని చెప్పి వాడు నాతో సంవత్సరం మాట్లాడడం మానేశాడు. అప్పటినుంచి మా మధ్య కొంచెం దూరం పెరిగింది. పెళ్లికి వెళ్ళకపోవడానికి కారణం డ్యూటీ కాదు, అమ్మకి ఒంట్లో బాలేదు. చాలా సివియర్ అయింది. అది చెప్తే వాడెక్కడ పెళ్లి మానేస్తాడోనని డ్యూటీ వల్ల రాలేకపోయానని చెప్పాను. అది శివ, అది మా ఫ్రెండ్షిప్ అంటే. వాడి మనస్సు చాలా సున్నితం. ప్రేమించిన భార్య దూరమయ్యేసరికి చచ్చిపోవటానికి కూడా వెనకాడలేదంటే ఆలోచించు. వాడికి చిన్న బాబున్నాడు, అమ్మేమో అందురాలు. ఇవేం ఆలోచించకుండా చచ్చిపోవాలనుకున్నాడు. అది అది వాడి మనస్తత్వం. ఇప్పుడు మందాకిని తన భార్యను ప్రేమించినట్టే ప్రేమిస్తున్నాడు. దక్కలేదంటే ఈసారి నిజంగానే చచ్చిపోతాడు. అందుకే నాకేం తెలియనట్టు మందాకిని ఎవరో అన్నట్టు వచ్చేశాను. నువ్వు కూడా చూసావనుకోలేదు. ఏదో మాట చెప్పి నిన్ను మాయ చేయొచ్చు అనుకున్నాను. చిన్నప్పటినుంచి వాడి రుణం ఎలా తీర్చుకోవాలా అనుకునేవాణ్ణి. ఏదైనా చెయ్యాలనుకునేవాణ్ణి శివ. అందుకే కాబోలు ఆ భగవంతుడు నాకు ఇష్టమైన దాన్నే ఇచ్చేసేలా చేశాడు. నిజంగానే నిన్ను నా డ్రైవర్లా కాకుండా ఒక తమ్ముళ్లా చూసుకుంటున్నానన్న నమ్మకం నీకుందా శివ? ఉంది సార్. ఒట్టేసి చెప్పు. అదేంటి సార్? నా మాట మీద మీకు నమ్మకం లేదా సార్? ఉంది. అయినా సరే నువ్వు ఒట్టి వేయాల్సి. ఒట్టు సార్, మీరు నన్ను తమ్ముళ్లాగా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు విను, మందాకిని గురించి నువ్వు ఎవరికి చెప్పకూడదు. చెప్తే నా మీద ఒట్టే. సార్, రాజాబాబు గారు టీవీ ఆర్టిస్టులు పిలిచి ఫంక్షన్ చేస్తున్నాడు. అలాగాని జరిగితే వాడి